బాబు గారితో నాకు జరిగిన మరొక విచిత్రమైన అనుభవం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒకనాడు ఇదే సాయంత్రం చీకటి పడిపోయిన తర్వాత 7:30 గంటల సమయంలో ఇంకా వర్క్షాపు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాచ్మెన్కి అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నాను అన్న సమయంలో వర్షం మళ్ళీ మొదలైంది. సరే వర్షం వస్తుందని చెప్పేసి మళ్ళీ వర్క్షాప్లో మా ఆఫీసులో కూర్చున్న సమయంలో బాబుగారు ముందు చెప్పిన రీతిగానే వచ్చారు. అంత వర్షంలో నడుచుకుంటూనే వచ్చారు వారు రావటం. ఆయన ఒంటి మీద మళ్ళీ ఎక్కడ ఒక డ్రాప్ నీళ్ళు కానీ తడిసినట్టు ఆనవాలు కానీ ఏ ఒక్కటి లేవు. వచ్చి మాది చాలా చిన్న ఆఫీస్ ఉన్నది, సుమారు ఒక 80 చతురపడుగుల ఉండి చిన్న ఒక ఎదురు బదురు కుర్చీలు మధ్యలో చిన్న టేబుల్ ఉండేదండి. బాబుగారు ప్రధానం ఏమంటారు కుర్చీ, మెయిన్ కుర్చీ దాంట్లో కూర్చుని అని వాసులు అయ్యారు. నేను పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ఉండగా వారు కాఫీ కావాలని తరచు ఎప్పుడు వచ్చినా కూడా ముందు కాఫీ తాగడం సిగరెట్లు కాల్చడం వారికి చాలా అలవాటు. ఆ సమయంలో నేను బాబుగారు తప్పించి మరి ఎవరు లేరండి వర్క్షాప్లో. సరే మా ఆయన సిగరెట్ కాల్చే ముందు నాన్న నాకు కాఫీ కావాలి తెప్పించున్నాను మీరు. ఆ వర్షలోనే వాచమని చెప్తే గొడిగేసి తను తీసుకురావడానికంటూ బయటకు వెళ్ళాడు హోటల్ నుంచి తీసుకురావడానికి. నన్ను ఈరోజు నీకు ఒక విషయం చూపిస్తాను చూడు అని చెప్పేసి మా డ్రాయర్లో ఉన్నది కొన్ని కాగితాలు బిల్లు బుక్లు అటువంటివి ఉన్నాయి. అది నాకు సంబంధించినటువంటిది అకౌంట్కి చూసుకునేటువంటిది. వారు అక్కడ కూర్చొని ఆ డ్రాయర్ కింద సొలువు లాగి లోపల నుంచి కుందేలు బొచ్చుతో చేసినటువంటి టోపీలు ఉండేవాడు పిపి శ్రీనివాస్ గాయకుడు అని ఆయన తరచు ధరించుకొని పాటలు పాడటం కానీ మనకు కనిపించిన వాటిలో ఉండేవాడు. అటువంటి టోపీ ఆ రోజుల్లో కొంతమంది ధరించడం జరుగుతూ ఉండేది. ఆ టోపీ అక్కడి నుంచి ఎలా వచ్చిందో నాకు తెలియదు. మా వర్క్షాప్లో ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు పెట్టాలి నేను చూడలేదు. అది తీసి ఆయన తల మీద పెట్టుకొని ఈరోజు నీకు కాశ్మీరీ పండిత్ బ్రాహ్మణ్స్ ఎలా ఉంటారో చూపిస్తాను నాన్న అన్నారు అని రెండు చేతులతోటి ఆయన ముఖాన్ని దవళ్ళు రెండు పట్టుకొని బాగా రుద్దినట్టు ఈ మాదిరిగా మనం ఇలా అలా చేసి చూసేప్పటికి సుమారు 2-3 సెకండ్లు ఆయన చూపించింది. 96 సంవత్సరాల వృద్ధుళ్ళని తెల్లగా రంగు మారిపోయారు, మంచి పసిమి ఛాయ రంగులను, ముఖం అంతా ముడతలు పడింది. సుమారు ఇప్పుడున్న పరిజ్ఞానం నుంచి గుర్తు జ్ఞాపకం తెచ్చుకుంటే 96 ఏళ్ళ వయసు పైబడినటువంటి కాశ్మీరీ పండిట్ నది కూడా కూర్చున్నాడు. చూసిన తర్వాత ఆయన కొన్ని క్షణాలనే మనిషి అప్పటికి సుమారు బాబు గారి వయసు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 47-47 ఏళ్ళ వయసు ఉంటుంది ఆయన. అటువంటి బాబుగారు 96 సంవత్సరాల మనిషిగా మార్పడి ఉన్నది కొద్ది క్షణాలు ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తున్న వీడియోలో ఎవరో చెప్పింది పొద్దున ఒక రూపంలో కనిపించారు, సాయంత్రం మళ్ళీ చూసేటప్పటికి 22 ఏళ్ళు పొద్దున కనిపిస్తే సాయంత్రం 50 ఏళ్ళు అని చెప్పి కొంతమంది మహానుభావులు చెప్తూ ఉన్నారు. నేను చూసింది కొన్ని క్షణాలండి, సెకండ్లో నేను చూశానండి. మా మీద లెక్క పెట్టి ఖచ్చితంగా చెప్పాలంటే 10 సెకండ్లు లోపండి. ఇది నాకున్న ప్రత్యక్ష అనుభవం. నా అదృష్టం నా దురదృష్టం నాకు తెలియదు అండి. బాబుగారితోటి ప్రత్యక్షంగా సన్నిహితంగా మేమిద్దరం ఉన్నప్పుడు రావటం, ఆయన వచ్చి నాతో అలా కూర్చొని నాకు చూపించడం అన్నది ఈనాటికి నాకు అర్థం కానటువంటి ఒక మాత్ర నా జీవితంలోనే ఒక సంఘటన అనేది. ఆ తర్వాత సాధారణ నేను ఆశ్చర్యపోవటం కానీ ఎలాగ జరిగింది అడగటం కానీ లేదా నా ముఖ కవడకలో ఎటువంటి మార్పులు కానీ కనిపించేవారు. ఎందుకంటే నాకు 16-17 ఏళ్ళ వయసు నుంచి కూడా ఎక్కడన్నా ఏదన్నా మోడీలు గారడీలు లేదా ఎవరన్నా జ్యోతిషాలు చెప్పడం రోడ్ సైడ్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి వాళ్ళ ప్రారంభం నుంచి వాళ్ళు ఆ షో అయిపోయేంత వరకు కూడా చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని తెలుసుకోవాలనే కుతూహలం చాలా ఎక్కువగా ఉండేది. సో త్వరగా ఆశ్చర్యపోవటం కానీ లేదా అది ఎందుకు వాడు ఏదైనా మోసం చేస్తున్నారు లేదా అలాంటి మోసాన్ని చెప్పి నా జాస్ కాకుండా ఎలా చేయగలుగుతున్నాడు అనేటువంటిది నా చిన్న వయసు నుంచి కొంచెం ఆలోచన ఉండేది. కానీ శ్రీ బాబు గారు నా ఎదురుగుండేలాగా క్షణాల్లో మారిపోవడానికి చూశాను కానీ
నాలో ఎటువంటి ముఖకళ్ళు మార్పు కానీ ఆశ్చర్యపడడం కానీ నాకు ఉండేవారు. సరే ఇటువంటిది చూసిన తర్వాత నాకు బాబుగారు చూసిన తర్వాత ఆయన కూడా దాని గురించి విడమరిచి మళ్ళీ చెప్పడం కానీ చేసేవారు కాదు. ఇలాగ ఎందుకు చెప్పేవారో ఏంటో అన్న సంగతి నాకు ఆనందంగా అర్థమయ్యేది కాదండి. నాకు ఇలాగే ప్రతిసారి అప్పటి నుంచి అంతకుముందు బాబుగారు మధ్యాహ్నం కానీ పొద్దున్న కానీ ఉదయం వచ్చినప్పుడు ఊరిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు పిలిపించడం, మా బాస్ కూడా అందరూ పాల్పంచుకోవడం, అందరూ కూర్చోవడం జరుగుతూ ఉండేది. ఆ సమయంలో మాత్రం నేనాడు బాబుగారి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, ఆయన వచ్చేవాడు కాదు, నేను ఆయన చూసేవాడిని కాదు. ఎవరు లేని సమయంలో ఆ వర్క్షాప్లో నేను ఉండగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత వర్క్షాప్ కట్టిన తర్వాత ఇంక లాస్ట్ తాళాలేసే టైంకి అనేక మార్లు బాబుగారు ఇలాగ ప్రత్యక్షంగా నాకు కనిపించడం, వచ్చి ప్రతి ఒక్కసారి ఒక్కొక్క అద్భుతమైన ఆయన నాకు చూపించడం జరుగుతూ ఉండేదండి. దీంట్లో ఈ ప్రత్యక్షం క్షణాల్లో ఆయన రూపురేఖలు మారిపోవడం అనేది మాత్రం ఈనాటికి నాకు నా ఓకని నా వయసుకి కానీ ఏమాత్రం అర్థం చేసుకోవడానికి తగినటువంటి ప్రశ్నగానే మిగిలిపోయింది ఎప్పటికైనా. అది బాబుగారి మరి అయినా నాకు సమాధానం చెప్తారో తెలియదు. అన్ని క్షణాల్లో ఆయన రూపురేఖల్ని వయసుని ప్రతి ఒక్కటి మార్చుకోవడం అనేది మానవ రూపంలో కనిపించిన ఆయన భగవత్ సాక్షాత్కరించినటువంటి మహానుభావునికి ఇప్పటికీ సతకొటి నమస్కారం అన్నమాట.